రామాయణ మహాకావ్యం విన్నా చదివినా అంత శుభం కలుగుతుందనేది పురాణ ఇతిహాసం. కానీ రామాయణ గ్రంథంలోని అనేక అంశాలు సమాజానికి ఎంతో మార్గదర్శకమవుతుందని సాహిత్య, సాంస్కృతిక, భాషా, కళారంగాల ప్రోత్సాహక వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాడి చంద్రశేఖరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వెంకటరత్నాపురంలో గల గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన రామాయణ ప్రాశస్త్యం అనే అంశంపై వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల, కళాశాల విద్యార్థులకు రామాయణ మహాకావ్య పండితుల ప్రసంగాలు, వక్తృత్వ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య, సాంస్కృతిక, భాషా, కళారంగాల ప్రోత్సాహక వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు దాడి చంద్రశేఖర్ మాట్లాడుతూ, రామాయణ మహాకావ్యం ఆచరణ తప్పకుండా ఆచరిస్తే మనిషి ఉన్నత స్థితికి వెళ్లేందుకు ఎన్నో అంశాలు ఈ రామాయణం కథ ఇతివృత్తం చెబుతుందని అన్నారు. విలువలు, నైతికత, సామాజిక బాధ్యత విస్మరించి వింత పోకడలతో గాడి తప్పుతున్న నేటి సమాజంలో రామాయణం సారాంశం అవసరం ఉందన్నారు. ఇందుకోసం 5 వారాల పాటు ప్రతి ఆదివారం ఇతర రాష్ట్రాల నుండి రామాయణంపై విశేష పరిశోధనలు కొనసాగించిన పండిత ప్రముఖుల సందేశాలు అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్కల సుబ్బారావు, ఆస్వాదన సాహితీ సంస్థ ప్రతినిధులు ఉన్నారు. కళారంగాల పురాత్సవేది కాకినాడ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈరోజు మనకి రామాయణం ప్రాశస్త్యం మీద మహాసభలతో జరపడం జరుగుతుంది. ముఖ్యంగా రామాయణంలో ఉండేటువంటి అనేక విశిష్టమైనటువంటి అంశాలని యువత దృష్టిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అంటే ఈనాడు మితిమీరిపోతున్నటువంటి దుర్మార్గాలను అరికట్టాలనే ఉద్దేశంతో రామాయణంలో ఉండేటువంటి నైతిక అంశాలు, సామాజిక అంశాలని యువతకి అందించాలనే ఉద్దేశంతో ప్రతి వారం కూడా, అంటే 4 డిసెంబర్ నుంచి జనవరి 8వ తారీఖు వరకు కూడా ప్రతి ఆదివారం మహాపండితులు తీసుకొచ్చి వాళ్ళ చేత ఉపన్యాసాలు ఇప్పించడం, ప్రసంగాలు చేయించడం, అంతేకాకుండా విద్యార్థులకి రామాయణం యొక్క గొప్పదనాన్ని తెలియచేసేటువంటి వక్తృత్వ పోటీలు నిర్వహించడం, అలాగే రామాయణానికి సంబంధించినటువంటి అనేక విషయాలు చాలా విచక్షణ రహితంగా ఉండేటువంటి అనేక విధానంలో అయినటువంటి నైతిక వర్తన కలిగించే విషయాల మీద కూడా మనం ఒక మౌఖిక పరీక్షలు పెట్టడం జరుగుతుంది. దీనికి రాష్ట్ర స్థాయిలో మంచి వక్తలను తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడించడం జరుగుతుంది. అంతేకాకుండా మన కాకినాడ జిల్లా స్థాయికి సంబంధించినటువంటి అన్ని పాఠశాలకి, ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి బాలబాలికలకి, కళాశాల విద్యార్థులకి అందరికి కూడా ఈ యొక్క పోటీ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా దీనిలో ప్రధానమైన అంశం ఏంటంటే, ఈవేళ పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ అనేక విషయాల్లో వెనకబడిపోతున్నటువంటి ఈ మీడియా, అనేక సోషల్ మీడియా ద్వారా మరి పిల్లల యొక్క మనసుని చాలా కల్మషపూరితమైనటువంటి విధానంలోకి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో రామాయణంలో ఉండేటువంటి నైతికమైనటువంటి విషయాలని, రాముడి యొక్క ఆదర్శ గుణాలని, సీత యొక్క పతివ్రత ధర్మాన్ని, అలాగే పతివ్రతలైనటువంటి వాళ్ళ విధానాన్ని అంతా కూడా పిల్లలకు తెలియచేస్తే మరి వాళ్ళలో ఒక రకమైనటువంటి ఒక మంచి స్ఫూర్తి కలుగుతుందనే ఉద్దేశంతో ఈ రామాయణం యొక్క మహాసభల్ని ఈరోజు నుంచి కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రామాయణంలో మేము భక్తతో మాట్లాడించడం, అతని ద్వారా పిల్లల్లో ఒక స్ఫూర్తిని రగిలించాలనే ఉద్దేశంతో ప్రధాన వక్తలు తీసుకోవడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల నుంచి వక్తలను తీసుకోవడం జరుగుతుంది. అలాగే 2వ విషయం ఏంటంటే, పిల్లల్లో రామాయణం గురించి చర్చించే విధంగా, వాళ్ళు చర్చ జరిగే విధంగా మేము వాళ్ళు వక్తృత్వ పోటీలు, అంటే డిబేట్ కాంపిటీషన్స్ కూడా పెట్టడం అనేటువంటి జరుగుతుంది. అలాగే రామాయణంలో ఉండే విషయాల్ని చాలా కాలం గుర్తుపెట్టుకునేలాగా, ఆదర్శవంతంగా ఉండేలాగా క్విజ్ పోటీలు కూడా పెట్టడం జరుగుతుంది. దీని ద్వారా మరి కళాశాల స్థాయిలో కానీ, పాఠశాల స్థాయిలో కానీ ఈ యొక్క కార్యక్రమం చూసినటువంటి సోషల్ మీడియా ద్వారా, యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమం ప్రతి యువకుడు, యువతి చూసి తీరాలనేటువంటి ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, దృఢమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజికవేత్తలను పిలిచాము, అలాగే ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్లను పిలిచాము. అదేవిధంగా మరి ఇంకా ఎవరైతే ఈ రంగంలో నిష్ణాతులు ఉన్నారో, మహాపురాణాలు చెప్పగలిగినటువంటి స్థితిలో ఉన్నారో, వాళ్ళ చేత ప్రసంగాల్ని, ప్రవచనాలని ఇప్పించి విద్యార్థుల్లో ఒక మానసిక పరివర్తన తీసుకురావడమే ధ్యేయంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాం.
దీనికి మీరందరూ సహకరిస్తారు.